कांग्रेस एमएलए राजगोपाल रेड्डी आयना पार्टी मारे व्यवहार कांग्रेस पार्टी प्राथमिक सभ्यत्वा शासन सभ्यत्वा राजीनामा चेसी भारतीय जनता पार्टी लो चेरी उप एन्निकलो पोटी चेसी गेलवालने संकल्पंतो मुंदडुगु वेस्तुन्ना कोमटि रेड्डी राजगोपाल रेड्डी ई व्यवहारमु केवलं मुनुगोडु नियोजकवर्गमु उम्मडि नल्गोंड जिल्ला काकुंडा तेलंगाणा राष्ट्र व्याप्तंगा कूडा विविध राजकीय पार्टीलोनु प्रजल्लोनु आसक्ति नेलकोंदि मुनुगोडु प्रजलु आ नियोजकवर्ग प्रजलंदरू कूडा माकु कावालि कावालि రావాలి రావాలి ఉప ఎన్నిక రావాలంటున్నారు ఎందుకంటే కేసీఆర్ ఉప ఎన్నిక వస్తే తప్పనిచ్చి ఆ నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడు దుబ్బాకలో గాని హుజూరాబాద్లో గాని గ్రేటర్ హైదరాబాద్లో గాని ఎన్నికల సందర్భంగా మాత్రమే హామీలు ఇవ్వటం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జరపడం అనేది జరుగుతుంది హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ ఓడగొట్టడానికి 2000 కోట్ల నిధులను 6 నెలల కాల వ్యవధిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించడం జరిగింది. అక్కడ ఉన్న అన్ని దళిత కుటుంబాలకు దళిత బంధు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించడం జరిగింది. కనుక మునుగోడులో ఉండే దళితులందరూ మాకు ఎన్నిక కావాలి, రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలి, ఉప ఎన్నిక వస్తే మా బతుకులు బాగుపడతాయి, మాకు దళిత బంధు పథకం కింద 10 లక్షల రూపాయలు వస్తాయని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన అన్న మాటలు కట్టుబడి ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీని ఓడించలేదు. కాంగ్రెస్ పార్టీకి దమ్ము శక్తి, టిఆర్ఎస్ ని ఓడించగలిగే శక్తి లేదు. టిఆర్ఎస్ ని దీటుగా ఎదుర్కొని గెలిగే శక్తి ఉన్నది కేవలం తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మాత్రమే. ఏ విధంగైతే ఈటెల రాజేందర్ తన సొంత బలంతో పాటు భారతీయ జనతా పార్టీ బలంతో అక్కడ విజయబావుట ఎగరేశాడు, అదే విధంగా నా సొంత బలము భారతీయ జనతా పార్టీ బలముతో మునుగోడులో ఉప ఎన్నికల్లో తప్పనిసరిగా గెలుస్తాననే ఆత్మవిశ్వాసంతో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అడుగులు వేస్తున్నాడు. ఆయన 2020 సంవత్సరము జూలైలో సాక్షాత్ ఆపద మొక్కలు వాడు, వడ్డీ కాసుల వాడు, అఖిలాండ బ్రహ్మకోటి తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నప్పుడే చెప్పాడు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు, భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ దీటుగా గెలిచే సత్తా ఉన్నది భారతీయ జనతా పార్టీకి అని చెప్పి చెప్పటం జరిగింది. కేవలం తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పతనం అవటమే కాదు, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా పూర్తిగా బలహీనపడిపోయింది. కేవలం 2 రాష్ట్రాల్లో మాత్రమే అధికారం ఉంది, అది కూడా ఇంకొక సంవత్సరం ఉంది. 2023లో జరిగే ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో కూడా అధికారం కోల్పోతుందని బలంగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి విశ్వసిస్తున్నాడు. అటువంటి పరిస్థితులలో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి సన్నిహితుడైన మాజీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఒకానొకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసి రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి రమ్మని ఆహ్వానించారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క ఆయనని కాంగ్రెస్ పార్టీ దూతగా పంపించారు. అయినా ఏమీ ఆశించిన ఫలితమేమీ లభించల. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త తెలంగాణలో పనిచేస్తున్న సునీల్ అనే వ్యక్తిని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో కోమటిరెడ్డి వెంకట రెడ్డితో ఉత్తమ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి వాళ్ళు అన్నతో సమావేశమై ఢిల్లీ నగరంలో ఒక ప్రచార క్యాసెట్ని విడుదల చేయించారు. కోమటిరెడ్డి వెంకట రెడ్డి దసరా నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నాడు, పోచంపల్లిలో ప్రారంభించబోతున్నాడని ప్రకటన చేయించాడు. ఏది ఏమైనా కోమటిరెడ్డి సోదరులు
ఒకే మాట ఒకే బాట ఒకే ఆలోచన విధానం అటువంటి వారు చెరొక దారిలో ఉండటమనేది జరగని పని. కోమటిరెడ్డి వెంకటరెడ్డి భౌతికంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆయన మనసు మాత్రం భారతీయ జనతా పార్టీలోనే ఉంటుంది. తమ్ముణ్ణి రాజగోపాల రెడ్డిని ముందుగా భారతీయ జనతా పార్టీలో ప్రవేశపెట్టి అక్కడ ఉప ఎన్నికలో గెలిచిన తరువాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం తథ్యము అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని దాంట్లో ఉండి జైలుకు వెళ్ళి జై సమైక్యాంధ్రని నినాదం చేసిన వ్యక్తిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కోమటిరెడ్డి సోదరులు. అయినా మనకి ఎవరూ దొరకనట్టు జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళని నిందితులను నేరస్తులను దీనికి పిసిసికి అధ్యక్షుడిగా పెట్టవలసిన కర్మ ఏంటి? మేము 30-40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న నాయకులు లేరా? పటిమ గల నాయకులు లేరా? పార్టీలు మారిన నాయకులను జైలుకి వెళ్ళొచ్చిన నాయకులను ఎన్నడూ కూడా జై తెలంగాణ అని ఒక్కసారి కూడా నినాదం ఇవ్వని వ్యక్తిని సమైక్యవాదులను ఆనాడు రాజశేఖర రెడ్డికి సన్నిహితులుగా ఉన్నవారిని చంద్రబాబు నాయుడికి సన్నిహితులుగా ఉన్నవారిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష పదవిలో పెట్టడం ఏంటని ఈనాటికి కూడా కోమటిరెడ్డి సోదరులు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ అనుభవం ఎంత? కాంగ్రెస్ పార్టీ చరిత్ర కూడా తెలవని వ్యక్తులకు పార్టీ పగ్గాలు అప్పగించారే. మేము సీనియర్లుగా ఉంటే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీకి మేమేం అర్హత లేని వాళ్ళమా అని వాపోతున్నారు. ఏది ఏమైనా కోమటిరెడ్డి సోదరులు ఒకే మాట ఒకే బాట. కొంతకాలము పాటు దారులు వేరైనా మళ్ళీ ఇద్దరూ కూడా అంతిమంగా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతారు. 2023 ఎన్నికల నాటికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా భారతీయ జనతా పార్టీలో చేరటం తథ్యమని రాజకీయ విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే రాజగోపాలరెడ్డితో పాటు ఒక సీనియర్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అని అలాగే ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన యువ కాంగ్రెస్ నాయకుడిని వాళ్ళిద్దరినీ కూడా వెంటబెట్టుకుని భారతీయ జనతా పార్టీలో చేరతాడనే ఊహాగానాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే జగ్గారెడ్డి కూడా అసమ్మతితో ఉన్నాడు. జగ్గారెడ్డి గతంలో ఆయన యొక్క రాజకీయ జీవితం కౌన్సిలర్గా భారతీయ జనతా పార్టీతో ప్రారంభించాడు. తర్వాత మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. కేసీఆర్ మెదక్ పార్లమెంటుకి రాజీనామా చేసినప్పుడు ఉప ఎన్నిక వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి అభ్యర్థిగా పోటీ చేశాడు. కనుక జగ్గారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ తనకున్న అనుబంధము దాంతో ఆయన కూడా భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు. జగ్గారెడ్డికి రేవంత్ రెడ్డికి పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేలా ఉంది. ఒకరికొకరు మాట్లాడుకునే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో గౌరవము లేని చోట కొనసాగే కంటే జగ్గారెడ్డికి తెలిసిపోయింది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది, కాంగ్రెస్కి శక్తి లేదని తెలిసిపోయింది. గెలిచినా జగ్గారెడ్డి మాత్రమే ఆ నియోజకవర్గం నుంచి గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చే సత్తా లేదని తనకు తానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను బట్టి అర్థం చేసుకున్నాడు. కోమటిరెడ్డి సోదరులతో ఉన్న సాన్నిహిత్యం వల్ల జగ్గారెడ్డి కూడా రేపో మాపో భారతీయ జనతా పార్టీలో అడుగుపెట్టినా ఆశ్చర్యము లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వీరి బాటలోనే మరికొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఖమ్మం జిల్లాలోనూ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వీడి భారతీయ జనతా పార్టీలో చేరటానికి సిద్ధమయ్యారు, రంగం సిద్ధం చేసుకున్నట్టు సోషల్ మీడియాలోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్నాయి. ఏది ఏమైనా
కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరటం అనేది తథ్యం. ఉప ఎన్నికలు హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు నిర్వహిస్తారా లేదు ముందస్తుగానే నిర్వహిస్తారా అనేది చర్చనీయాంశంగా మిగిలింది. అవసరమైతే ముందస్తుగానే మునుగోడు ఎన్నిక జరిపే అవకాశము ఎన్నికల కమిషన్కు ఉంది. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం ఆ రెండు రాష్ట్రాల ఎన్నికలతోనే ఉప ఎన్నికలు జరపాలని ఎక్కడా కూడా ఎటువంటి నిబంధన లేదు. కనుక ఇప్పుడే రాజీనామా చేస్తే, ఆగస్టు నెలలో రాజీనామా చేస్తే, ఏదైతే అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్ర దసరా పండుగ ప్రారంభిస్తానంటున్నాడో ఆ పాదయాత్ర ప్రారంభించే సమయానికే ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చినా ఆశ్చర్యము ఏమాత్రము లేదు. దసరా పండుగ సమయంలో మునుగోడు ఉప ఎన్నికలు వచ్చినా ఎవ్వరు కూడా ఏమాత్రం ఆశ్చర్యము చెందవలసిన అవసరము లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లేదు, కొద్దిగా ఆలస్యమైతే నవంబర్ డిసెంబర్లో జరుగుతున్న హిమాచల్ గుజరాత్ ఎన్నికల షెడ్యూల్తో పాటు మునుగోడు ఉప ఎన్నిక కూడా జరుగుతుంది. దీంతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేములవాడ నియోజకవర్గంలో చెన్నమనేని రమేష్ అనర్హత వేటు పడగానే వేములవాడ నియోజకవర్గంలో కూడా రెండవ ఉప ఎన్నిక జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.